హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక ఇతర పేరు పెట్టి ఎక్కడైతే చెర్లు ఉన్నాయో ఆ చెర్లలో అక్రమానికి గురైనటువంటి చెర్లన్నింటినీ కూడా మంచి చేయాలి అన్నటువంటి ఆలోచన ఆ చెర్లలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడాబాబులు కానీ వీళ్ళందరినీ కూడా కబ్జకు గురైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు గతం నుంచి కూడా నడుస్తూ ఉంది. దానికి ముఖ్యమంత్రి గారికి హైడ్రా వలన ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఒక మంచి ఆలోచన హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ వాసునిగా హైదరాబాద్లో ఉన్నటువంటి మాకు ఎక్కడ హైదరాబాద్ అంటేనే మాది హైదరాబాద్ వాసునిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెర్లు ఏవైతే హైదరాబాద్ నగరంలో ఉన్న చెర్లు గొలుసుకొట్టు చెర్లు చాలా మటుకు హైదరాబాద్ తెలంగాణలో గొలుసుకొట్టు చెర్లు అనేవి ఉంటాయి. చెరటూ చెరువు నాలా ఉంటాయి. నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే హైడ్రా ఉన్నట్టు కమిషనర్ గారు కూడా చెరుటూ నాలా ఉన్నాయి. ఆ చెరుటూ చెరువు నాలాలు ఉన్నటువంటి గొలుసుకొట్టు చెర్లను నాలలలో కూడా 200 ఫీట్ల నాలలు 150 ఫీట్ల నాలలు 100 ఫీట్ల నాలలు ఇవన్నీ నాలలు ఉన్నాయి. దానికి కూడా ఆక్రమణకు గురయ్యాయి. మరి ఆ చెరువును రక్షిస్తూ చెరువును ఇమ్మీడియట్గా మనం ఎప్పుడైతే చెరువు మీద అక్రమాలు తొలగించామో తొలగించిన వెంటనే దాన్ని ఇమ్మీడియట్గా టేకప్ చేసి ఇమ్మీడియట్గా అభివృద్ధి కార్యక్రమం చేసి దాన్ని డెవలప్ చేసినట్టుంటే పూటిగా తీసినట్టుంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. వెంబడే ఆ చెరువు ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే మిగిలిపోయిన ల్యాండ్ ఉందో దాని కూడా కాపాడుకుంటే ఇమ్మీడియట్గా నిధులు కూడా శాంక్షన్ చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇలా చాలా మట్టుకు పట్టదారులు ఉన్నారు. కొంతమందిగా సికిం ల్యాండ్ ఉన్నాయి, ఎఫ్టీఏలో ఉన్నటువంటి పట్టదారులు ఉన్నారు. ఆ పట్టదారులు ఉన్నటువంటి వాళ్లకు మరి మీరు టీడీఆర్ ఇచ్చి వాళ్ళను పక్క జరుపుతారా? మరి వాళ్ళకు కూడా ఏదైనా ఒకటి ఒక ఆలోచన చెప్పాల్సిన అవసరం ఉంది. కమిషనర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోబడిన పట్టదారుల పరిస్థితి ఏంటి అంటే పట్టదారులు ఉన్నటువంటి వాళ్ళు గతంలో హైదరాబాద్ నగరం పెద్దగైంది కాబట్టి పట్టదారులు ఇప్పుడు ఎవరు కూడా వ్యవసాయం చేసిన ఆలోచన లేదు కాబట్టి పట్టదారులు పోయి కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళ కోర్టు కూడా స్టే ఇచ్చినటువంటి సందర్భాలను చూసాం కాబట్టి వాళ్ళకు టీడీఆర్ ఇవ్వమని చెప్పి నేను విజ్ఞప్తి చేసి టీడీఆర్ ఇచ్చి ఆ ఉన్నటువంటి ల్యాండ్ను మీరు టేకప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. మరి గతంలో నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళ చెర్లలో వాళ్ళు పుణ్యానికి ఎవరు కట్టుకోలేదు. చాలామంది ఎవరో వచ్చి అమ్మి నిరుపేదలు కొనుక్కున్నారు. మరి అలా పరిస్థితి ఏంటి? మా దగ్గర ఒక చెరువు ఉంటుంది, దాని పేరే రాజీవ్ గాంధీ నగర్ అని పేరు ఉంది. గతంలో మీ నాయకుని పేరే పెట్టారు మనం. మరి ఇప్పుడు చూస్తే కొంతమంది చెర్లో ఉన్నట్టుగా రికార్డులు ఉన్నాయి. మరి దాని పరిస్థితి ఏంటి? ఆ నిరుపేదల పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలా కష్టపడి వాళ్ళ ఉద్యోగంలో పైసలు లేక లోన్లలో పోయి వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు వాళ్ళు పేపర్ చూస్తారు. యాక్చువల్గా మున్సిపల్ పర్మిషన్ ఉందా, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా, వాళ్ళు లేకపోతే వాళ్ళు నష్టపోవాలన్నా మీరు. మీరు నిజంగా మీరు అక్కడ ఉన్నటువంటిది చూడకుండా కొన్నాననడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషనే ఈ రోజున వాళ్ళు లోన్ తీసుకోవడం కానీ వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచన ఉంటుంది. ఇప్పటికే కొన్ని బిల్డింగ్లలో లోన్ తీసేసుకొని వాళ్ళ నిర్ణయాలు కూడా వాళ్ళ పేమెంట్ కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక స్టెప్పు మంచి స్టెప్ వేసేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను మనం బాగా తెలుపుకోవాలంటే ఒక్కొక్క చెరుటు ఒక్కొక్క కాన్సెన్స్లో ఉన్న చెరుల మీద ఒక విశ్లేషణ ఒక ఆఫీసర్ని ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఒక కాన్సెన్స్కి ఉన్నటువంటి మనకున్న 24-30 కాన్సెన్స్ ఉన్నాయి. ఆ 24-30 కాన్సెన్స్లలో ఒక కాన్సెన్స్ ఒక నోడల్ ఆఫీసర్ని వేసి ప్రత్యేకంగా చెరల మీదనే దాన్ని ఏం చేస్తే బాగుంటుందని పెట్టి ఇది ఒక హైదరాబాద్ ఎమ్మెల్యేలను కూడా హైదరాబాద్ సంబంధించిన ఎంపీలను కానీ హైదరాబాద్ ప్రజాప్రతినిధులను కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రకంగా చేయబోతున్నామని చెప్తే ఇది బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలల్లో భయబాధం కొంతమంది భయపడతా ఉన్నారు కాబట్టి దీన్ని పూర్తిగా తొలగించాలి. కొంతమంది హర్షిస్తారు, కొంతమంది బాధపడతారు. నష్టపోయినాడు బాధపడతాడు, నష్టపోయినాడు హర్షిస్తారు. నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమమే. నా ఉద్దేశంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ రోజున గుర్రం డెక్క విపరీతం పెరిగి దోమ హైదరాబాద్ నగరంలో దోమలు విపరీతమైనటువంటి దోమ వస్తూ ఉంది. ఆ గుర్రం డెక్క ఎందుకు వస్తుందంటే ఆ చెర్లలో పోయి డ్రైనేజ్ కలవడం వల్ల గుర్రం డెక్క ఏర్పడుతూ ఉంది. ఆ గుర్రం డెక్క పోవాలంటే మన డ్రైనేజ్ వ్యవస్థను చెర్ల కలవకుండా చేసేటువంటి కార్యక్రమం అని కూడా ఒక చేయవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే గుర్రం డెక్కను గట్ట మనం దాన్ని చేయగలిగినట్టుంటే బ్రహ్మాండం చేయొచ్చు. మా కేటీ రామారావు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి చెర్లన్నింటికి ఎస్టీపీ పెట్టడం కార్యక్రమం చేసాం. ఇప్పటికే మా కుకుట్పల్లి కాన్సెన్స్లో ఎస్టీపీలు కనీసం ఒక 10 చెర్లు 9 చెర్లకు ఎస్టీపీలు కంప్లీట్ అయినాయి. ఇంకొక 10% ఉన్నాయి. ఆ ఎస్టీపీలు ఎందుకు పెట్టామంటే చెర్లలో నీళ్ళు పోకుండా ఉన్నటువంటి డ్రైనేజ్ని ఎస్టీపీ ద్వారా ఫిల్టర్ చేసి మళ్ళీ చెర్ల వదిలి దాని ఫిల్టర్ ద్వారా చేసినట్టుగా గొలుసెట్లు ఏ రకంగా చేశాము. ఈరోజు ఆ కుకుట్పల్లి కాన్సెన్స్లో ఎస్టీపీలు కూడా అన్ని బ్రహ్మాండం చేశాం. కొన్ని ఎస్టీపీలు అయితే చెర్లనే మనం కట్టాం మనం. మరి దాని ఆలోచన ఏంటి? ఇవన్నీ కూడా న్యాయపరంగా ఉన్నటువంటి ఆలోచనతో న్యాయ నిపుణులతో చర్చించి
చిరుటూరు చెరువు హైదరాబాద్ నగర ప్రజలను మంచి ఉద్దేశం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను. మీరు తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాను, కానీ ఇవన్నీ ఆలోచన చేయండి. ఇవాళ మా దగ్గర బోయిన చెరువు ఉంది, బోయినపల్లిలో అక్కడ సుమారుగా 40 సంవత్సరాల కిందనే కట్టుకున్నారు. అక్కడ 40 సంవత్సరాలు ఎస్సీ కానీ మొత్తం ఎస్సీలే ఉంటారు. అక్కడ కట్టుకున్నారు, వాళ్ళకి అన్ని ట్యాక్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఇవాళ మీరు నోటీసులు ఇచ్చారు,